అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇక శ్రావణంలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకానికి బ్రేక్ పడింది. నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం, వేచి చూద్దామన్న ఆలోచనలో హైకమాండ్. కేకే చేరిక వరకే పరిమితమైన సీఎం ఢిల్లీ టూర్. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా మరింత టైం పెట్టేటువంటి అవకాశం ఉందంట. ఢిల్లీ నుంచి వెనుదిరుగుతున్న ఆశావాహులు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ లో చేరిన కేకే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. నిన్న అక్కడ మాజీ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్ నేత, తర్వాత చాలా రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసిండు, కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి కేకే అత కొంతకాలం పాటు అంటే బీఆర్ఎస్లో చేరిండు, టీఆర్ఎస్లో చేరి తర్వాత అక్కడ రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నాడు. అయితే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టుగా అక్కడ కేకే ప్రకటించిండ్రు. ఈ నేపథ్యంలో నిన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. అక్కడ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ గురించి, తర్వాత జాతీయ అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో అటు రాహుల్ గాంధీ, తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిండు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇక శ్రావణంలోనే ఉండే అవకాశం ఉందంట. ఇక్కడ ఇప్పుడేది బోనాల పండుగ వస్తుంది కదా, ఈ బోనాల పండుగ వచ్చేటప్పుడు అంటే ఈ నెలలో అంటే ఈ మాసంలో అంటే కొంచెం మంచిగా లేదంట, బాగాలేదంట, అందుకని శ్రావణంలోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక కొలిక్కి వస్తలేదు. అంటే నలుగురు మంత్రులను ప్రకటిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించి అంటే ఒక నివేదిక పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి కొంతమంది ఆశావాహులు మేము మాకు కావాలి మంత్రి పదవులు అంటుంటే ఏం చేయాలో కొంతవరకు దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉందంటే ఇంకా కూడా దాంతో కొంతవరకు ఆపిండ్రు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొంతకాలం వెయిట్ చేద్దాం అనే నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు సమాచారం. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ఏఐసిసి పెద్దలు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక శ్రావణంలోనే మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకం ఉంటుందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది. ఇక ఇటు విస్తరణపై అటు పీసీ చీఫ్ నియామకంపై బుధవారం సాయంత్రం వరకు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అందుకు తగ్గట్టే సీఎం రేవంత్ రెడ్డికి వెళ్లడం, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, అటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షితో భేటీ కావడంతో ఆశావాహులంతా అస్థినానికి పైన పరిణామాలపై ఆసక్తి చూపినరు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ కానీ కె కేశవరావు చేరిక వరకే ఆ భేటీ పరిమితం కావడంతో ఇక ఆషాఢంలోపు అంటే ఆషాఢం అంటే ఇక్కడ బోనాల పండుగ టైం అన్నట్టు, ఆషాఢంలోపు తమకు అదృష్టం లేదని, శ్రావణం దాకా వేచి చూడాల్సిందినని నిర్ణయానికి వచ్చినట్లుగా ఆశావాహులు ఢిల్లీ నుంచి మళ్ళీ వెనుకకు వచ్చేసిందంట. ఎవరెవరు వచ్చిండ్రు ఇక్కడ మంత్రి పదవి దక్కుతాయని చెప్పేసి కొంతమంది భావించిండ్రు. తర్వాత ఇంకా కొంతమంది అంటే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని గతంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ కొంతవరకు నిరాశగా వెనుదిరిగిందంట. ఇక ఆశావాహుల ఎదురుచూపులు, మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకోవడం, ప్రాతినిధ్యం లేని జిల్లాలకు చోటు కల్పించడం, అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి మంత్రివర్గ పదవి ఇస్తారని హామీని నిలబెట్టుకోవడం లాంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఇందుకు తగినట్టే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నలుగురు పేర్లతో లిస్టు రెడీ చేసుకుని హైకమాండ్ ముందుంచారు. కానీ కొందరు ముఖ్య నేతలు ఎవరి స్థాయిలో వారు పట్టుబట్టడంతో పీఠముడి బిగిసినట్లు తెలిసింది. ఇలాంటి పరిణామాలతో కేబినెట్ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇక పిసిసి చీఫ్ నియామకం విషయంలో కొంత క్లారిటీ వచ్చినా బీసీలోని ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం, అంటే ఇక్కడ మధు యాస్కి గౌడ్, తర్వాత నాకు తెలిసి మహేష్ కుమార్ గౌడ్ అనుకుంటా, వాళ్ళకి మధ్య, అదే సమయంలో ఎస్టీల్లోని ఓ వర్గానికి ఇవ్వాలనే అంశం ఢిల్లీ పెద్దలకు చేరడంతో ఆ నియామకాన్ని కూడా పెండింగ్ లో పెట్టినట్టు తెలిసింది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా కొంతకాలం వాయిదా వేస్తేనే మంచిదనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఆశావాహులంతా ఇక శ్రావణం వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, తర్వాత మొత్తం మీద అంటే ఇక్కడ ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి, పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అయితే అవి ఎవరికి ఇస్తారనే దానిపైన చర్చ జరిగింది గత కొంతకాలంగా. అయితే ఇవి ఆరు కాదు, ఫస్ట్ అయితే నాలుగు ప్రకటిస్తారు, ఆ తర్వాత ఇంక రెండింటిని కొంతవరకు ముఖ్యమంత్రి దగ్గరనే ఉంచుకుంటారు అనేటువంటి ఆ చర్చ కూడా జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఆ ముఖ్యమంత్రి ఒక నలుగురు పేర్లని రెడీ చేసి పంపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే రెడీ చేసిన తర్వాత మరికొంతమంది మంత్రులు కూడా మరో ఇద్దరు పేర్లను కూడా సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తమకే మంత్రి పదవి కావాలంటూ కొంతమంది ఆశాబహులు ముందుకెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలనో అర్థం కాక, అంటే చాలామంది మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కొంతవరకు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆషాఢంలో కాకుండా శ్రావణంలో ఈ ప్రకటన వెలువడేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది.